ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఇద్దరు ఆకతాయిలు ఉండేవారు. వీరిద్దరివి మధ్యతరగతి కుటుంబాలు. వారి తల్లిదండ్రులు కష్టపడి సంపాదిస్తే పనిపాట లేకుండా తిని తిరుగుతుండేవారు. పొద్దున్నే లేచి ముఖం కడుక్కుని ఊరి మధ్యలో ఉన్న పంచాయతీ చెట్టు దగ్గరకు చేరుకుని మధ్యాహ్నం ఆకలయ్యే వరకు వచ్చిపోయే వారి గురించి లేనిపోనివి మాట్లాడుకుంటూ ఉండేవారు. మధ్యాహ్నం ఆకలి అవగానే ఇంటికి వెళ్లి అన్నం తిని మళ్లీ చెట్టు దగ్గరకు చేరుకుని సాయంత్రం వరకు ప్రపంచంలో విషయాలు తమకే తెలిసినట్టు మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇలా వీరి దినచర్య ఉండేది. ఊరిలో అందరూ వీరిద్దరిని పనిపాట లేని సోంబేరులుగా ముద్ర వేశారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా బాధగా ఉందిరా. మీ తల్లిదండ్రులేమో రెక్కల మొక్కలు చేసుకుని రోజంతా మీరేదో గొప్ప వాళ్ళయి వాళ్ళ పోషిస్తారని కళ్ళకంటున్నారు. మీరేమో పని పాట లేకుండా ఇక్కడ కూర్చొని వచ్చే పోయే వారి మీద పోసుకోలు కబుర్లు చెప్పుకుంటూ మీ తల్లిదండ్రులు కళల్ని వమ్ము చేస్తున్నారు. ఎంత వయసు వచ్చింది, ఇంకా ఖాళీగా ఉండకపోతే ఏదైనా పని చేసుకోవచ్చు కదరా. ఏమి లచ్చయ్య, పొద్దుగాల పొద్దుగాల నీకు వాళ్ళిద్దరికారా? వాళ్ళ సంగతి నీకు తెలియనట్టుంది. వాళ్ళు ఏ పని చేయరు. వాళ్ళకి చెప్పినా గొడ్డు మీద రాయి చేసినా ఒకటే, చెప్పి చెప్పి మన్నోరే పోతుంది గాని వాళ్ళు మారరు. అయినా వాళ్ళ తల్లిదండ్రులకి లేని బాధ మనకెందుకు చెప్పు. అరే ఈ సంగతి నీకు తెలుసా, మన పక్కింటి రంగయ్య వేసిన ప్రతి పంట బంగారం పండుతుందిరా. ఒకప్పుడు వాళ్ళకి చిన్న గుడిసే ఉండేది, అద్దీసి పెంకు వేసి ఈ ఏడు వచ్చిన పంటతో డాబా ఇల్లు కడుతున్నాడురా. వాళ్ళతో అందరూ ఖరీదైన బట్టలు కట్టుకుంటున్నారు. రేపో మాపో కారు కొంటారట. రంగయ్యకు మంత్రాలు వచ్చంటరా, అందుకని అంత డబ్బు సంపాదిస్తున్నాడట. అలాగా మా పక్కింటి వాళ్ళు కూడా కిరాణం దుకాణం పెట్టి బాగా సంపాదిస్తున్నారా. వాళ్ళ అమ్మాయిని వాళ్ళ అబ్బాయిని పట్టణంలో చదివిస్తున్నారు, కిరాణం దుకాణం మీద బాగా సంపాదిస్తున్నాడు రా. అంతా కల్తీసరికాన్ని మోసం చేసి డబ్బు సంపాదిస్తున్నాడట. ఊరి మధ్యలో సైకిల్ కొట్టువాడు కూడా బాగా డబ్బు సంపాదిస్తున్నాడట్రా. రోజు తెల్లవారుజామునే కొట్టు తీసి అర్ధరాత్రి వరకు పనిచేస్తాడట. డబ్బే డబ్బురా. వామ్మో అంత పని చేయటం మన వల్ల కాదురు. హాయిగా మా వాళ్ళు మీ వాళ్ళు పెట్టిన అన్నం తిని ఈ చెట్టు కింద కూర్చొని ఇతరుల గురించి కబుర్లు చెప్పుకుంటే వచ్చే ఆనందమే ఎర్రా. పని చేస్తే ఎక్కడొస్తుందిరా అంత ఆనందం. అబ్బో అంత కష్టం మనం పడలేమురా. దేవుడు మనకు ఈ జీవితాన్ని ఇచ్చింది ఎంత చక్కగా పని పాట లేకుండా ఆనందించమని. ఈ విషయం జనాలకు తెలియదు. అరే అటు చూడు, మల్లమ్మ గడ్డి తీసుకుని వెళ్తుంది. అసలు మల్లమ్మ సంగతి నీకు తెలుసారా? తాను మంచిది కాదంట. ఎప్పుడు గడ్డి తెచ్చే పేరుతో పొద్దురనగా బయటకెళ్లి సాయంత్రం ఎప్పుడో వస్తుందంట. ఇలాంటి వాళ్ళ వల్లే మిగతా వాళ్ళు కూడా పాడైపోతున్నారా. ఛీ, ఏం బతుకులరా, ఇలా అందరి గురించి మాట్లాడుకుంటుంటే మనకు భలే ఆనందంగా ఉంటుందిరా. అవునరా, మల్లమ్మ గురించి ఊర్లో అందరికి తెలుసు. అదిగో అటు చూడు, లచ్చమ్మ వెళ్తుంది. తాను కూడా మంచిది కాదంటరా. ఆ విషయం గురించే రోజు మొగుడు పిల్లలు గొడవలు పెట్టుకుంటున్నారట. అసలు నన్ను అడిగితే ఈ లోకంలో మనం ఒక్కలమే స్వచ్ఛంగా నీతిగా ఉన్నావురా. నాయన్లారా, మీరు నడిచే విధానం సరియైనది కాదు. సాటి వారి పట్ల మీలో ఉన్న అసూయ మిమ్మల్ని దహించి వేస్తుంది. అది మిమ్మల్ని సర్వనాశనం చేస్తుంది. ఇతరుల మీద అసూయ ఈర్ష వలన మనసుకు శాంతి సుఖం కరువవుతుంది. అసూయ పరులకు వేరే శత్రువులు ఎవరూ ఉండరు, వారికి వారే శత్రువులు. ఒకరు బాధపడుతుంటే మీకు ఆనందం ఉంటుంది అని చెప్తున్నారే, దానినే రాక్షస ఆనందం అంటారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలి వేస్తుంది నాయన. ఇద్దరికి పట్టుమని 25 సంవత్సరాలు లేవు. ఇప్పుడే సాటి వారిని హింసించి వారి గురించి చులకనగా మాట్లాడి లేనిపోని మాట్లాడి ఆనందం పొందుతున్నారంటే ముందు ముందు జీవితంలో మీరెంత కసాయిలుగా మారతారేమోనని భయమేస్తుంది నాయన. మీ వల్ల సమాజానికి ఎంతో హాని కలుగుతుందనిపిస్తుంది. ప్రపంచంలో సమస్య లేని మనిషి ఉండడు, అలాగే పరిష్కారం లేని సమస్య కూడా ఉండదు. పరిష్కారం కోసం ఆలోచించకుండా పని పాట లేకుండా ఉండేవాడికి ఎన్నడూ సుఖం ఉండదు నాయన. మనిషిగా పుట్టటమే అద్భుతం, బ్రతికి ఉండటం అదృష్టం నాయన. మనిషికి మంచి జరిగితే అంతా తన గొప్పదనమే అనుకుంటాడు, అదే చెడు జరిగితే పక్క వాళ్ళని నిందిస్తాడు. ఎప్పుడైతే రెండింటికి తానే కారణం అనుకుంటాడో
అప్పుడే మనిషిలో అసలైన మార్పు మొదలవుతుంది. పని పాట లేక తిని తిరుగుతున్నారే, ఎప్పుడైనా మీ నోట్లోకి అన్నం ఎలా వస్తుందని ఆలోచించారా? మీ తల్లిదండ్రులు పొద్దలక రాత్రాలక ఎంత కష్టపడుతున్నారో గమనించారా? రోజుల్ని ఎంత నిరర్ధకంగా గడుపుతున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? యుక్త వయస్సులో సమయం చాలా విలువైనది నాయనా, యుద్ధం చెయ్యాలి, జీవితం మీద యుద్ధం చెయ్యాలి నాయనా, చేసి గెలవాలి. ఒక్కసారి జార విడిచిన సమయం మళ్లీ రాదు నాయనా. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు చాలా గొప్పవాడవుతాడు. ఇప్పటి వరకు మీరు చేసిన తప్పులు, గడిచిన రోజులు అన్నీ వదిలిపెట్టండి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసినందుకు ఇప్పటి నుండి పూర్తిగా మారండి. సోంబేరులుగా తిరగటం మానేసి సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీ మేధస్సు ఉపయోగించుకొని బాగా కష్టపడి పనిచేయండి. ఫలితాన్ని అనుభవించండి. జీవితాన్ని గెలవండి. వీలైతే సాటి వారికి సహాయం చేయండి. అందులో ఆనందాన్ని వెతుక్కోండి. అంతేగాని సాటి వారిని హేళనగా, చులకనగా, అసూయ భావనతో, అసహ్య భావనతో చూడకండి. మీ తల్లిదండ్రులు గర్వపడేలా బతకండి నాయనా. నాయల్లారా, నా మాట విని ఒక్కసారి కష్టపడి పనిచేయడం ప్రారంభించండి. అది మీ జీవితాలను ఎలా మారుస్తుందో చూడండి. కష్టపడటంలో ఉన్న ఆనందాన్ని అనుభవించండి. మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదు నాయన. వెళ్ళండి, మీకంతా శుభం కలుగుగాక. యారా, ఇద్దరు మిత్రులు ఇటు వచ్చారు, ఏమిటి సంగతి? రోజు మీరుండేది ఊరి మధ్య చెట్టు కిందనే కదరా, ఇయ్యారు ఇటు వచ్చారేంటి? బాబాయ్, ఇన్నాళ్ళు మేము చేసిన తప్పేమిటో ఒక స్వామీజీ ద్వారా తెలుసుకున్నాం. ఈ రోజు నుండి మేము కష్టపడి పనిచేస్తాం. మాకేదైనా పని కల్పించు బాబాయ్. ఇన్నాళ్ళకి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారా. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. కష్టపడాలి అనే తపన ఉండాలి గాని చేయటానికి ఎంతో పని ఉంటుందిరా. పదండి, ఇద్దరికి నిల్లు గోపయ్య గారి వద్ద పని ఇప్పిస్తా. కష్టపడి పనిచేసి ఆయన మెప్పు పొందారంటే ఆయన మీకు ఎంతో భవిష్యత్తునిస్తాడురా. ఏ రా సాంబయ్య, ఇటు వచ్చావు, ఇంతకు వీళ్ళని తీసుకొచ్చావేమిటి? వీళ్ళు పని పాట లేకుండా తల్లిదండ్రులే బతికేవాళ్లుగా. వీళ్ళెప్పుడు ఆ ఊరి మధ్యలో చెట్టు కిందనే కనిపిస్తుంటారు. ఏనాడు వీళ్ళు పనిచేయగానే ఎప్పుడు చూడలేదు. లేదండి గోపయ్య గారు, వీళ్ళు నిజంగా చాలా మంచివాళ్ళు. ఇన్నాళ్ళ కళ్ళు తెరుచుకొని కష్టపడి పనిచేస్తామంటున్నారు. కష్టపడే వాళ్ళంటే మీకు ఇష్టమని మీ వద్దకు తీసుకొచ్చాను. వీళ్ళకేదైనా పని ఇవ్వండి గోపయ్య గారు. చాలా సంతోషం రా, కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎన్నడూ చెడిపోరు. సరే, ఇవాటి నుంచి నేను మిల్లులో మీకు పనిస్తున్నాను. మీ పని ఏంటంటే రైతుల వద్దకు వెళ్లి ధాన్యం బస్తాలు తీసుకువచ్చి మిల్లులో పట్టిన గింజల బస్తాలను ఇంటి యజమానులకు, దుకాణాలకు చారవేస్తుండాలి. మీరు బాగా కష్టపడితే, మీరు చేసే పని నాకు నచ్చితే మీరు ఊహించినంత జీతం ఇస్తానరా. ఊరంతా గర్వపడేటట్టు నేనే మిమ్మల్ని గొప్ప ప్రయోజకులను చేస్తానరా. అవసరమైతే నేను సొంతంగా మీకు పెట్టుబడి పెట్టి ఇదని వ్యాపారం కూడా మొదలు పెట్టిస్తాను. చాలా సంతోషం అండి. మా మీద నమ్మకంతో పని ఇచ్చి ప్రోత్సహిస్తున్నందుకు మేము మీకు ఎంతో రుణపడి ఉంటాము. ఈ క్షణం నుండి మేము కష్టపడి పనిచేస్తామండి. మీ దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాము. అరే రంగా, ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉందిరా. పనిచేయటంలో ఎంత సంతోషం ఉంటుందని ఇన్నాళ్ళకి తెలిసిందిరా. ఇప్పుడు జీవితం కొత్తగా కనిపిస్తుంది. ఈ రోజు ఇంకొంచెం ఎక్కువ కష్టపడదాంరా. డబ్బు ఏ రోజు ఆ రోజు కాకుండా గోపయ్య గారి వద్దే ఉంచి నెలకి ఒకేసారి తీసుకుందాం. నువ్వేమంటావురా? నాకు కూడా జీవితం చాలా కొత్తగా కనిపిస్తుందిరా. ఇన్నాళ్ళు మనం ఎంతో సమయాన్ని వృధా చేశామో తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుందిరా. అసలు కష్టంలో ఇంత ఆనందం ఉంటుందని తెలియక చాలా మంది మనలాగే కళ్ళు మూసుకుపోయి పని పాట లేక రాయికి మనిషికి తేడా లేకుండా జీవిస్తున్నారా. అలాగే నువ్వు చెప్పినట్టు నెలకొకసారి డబ్బులు తీసుకున్నావులే. ఆ రోజు నుండి ఇతరులను కష్టపెట్టడం మానేసి ప్రేమించడం మొదలు పెట్టారు. ఖాళీగా ఉండకుండా తల్లిదండ్రులకు సహాయపడుతూ ఊరిలో అందరి చేత మంచి వాళ్ళుగా గుర్తించబడ్డారు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.